కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే బనానా మిల్క్ షేక్ని మంచి క్రీమీ టెక్స్చర్తో అలాగే మంచి టేస్ట్తో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసిద్దాం. ఫస్ట్ ఇక నేను 2 అరటిపళ్ళను తీసుకున్నాను. ఈ అరటిపళ్ళు కాస్త పండినవి తీసుకుంటే మిల్క్ షేక్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బనానా పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1/2 కప్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్స్ తేనెని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు తేనెకి బదులుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా అందులోకి 3 నుండి 4 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే కనుక ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి చూస్తేనే తెలిసిపోతుంది మంచి క్రీమీ టెక్స్చర్తో థిక్గా భలే వచ్చింది కదా. మిల్క్ షేక్ మీకు మరీ థిక్గా అయిందనుకోండి, ఇంకొద్దిగా పాలని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలా గ్లాస్ జుట్టు చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కేవలం డెకరేటివ్గా కనిపించడానికి మాత్రమే నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి. చివరిగా పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయినట్టే. చూసారుగా, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనం బనానా మిల్క్ షేక్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎండాకాలంలో మనం ఇలా బనానా మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుంటే కనుక ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.